తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూనే వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత అప్పటి వరకు చక్రం తిప్పిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు దూరం కావలసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించి ప్రస్తుతం పరిపాలన చేస్తోంది. అయితే ముఖ్యంగా ఇందులో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత రాజకీయ పరిణామాలు చెక్కచెక్క మారాయి. అనూహ్యంగా టీపీసీసీ రేసులోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి వచ్చిన సీల్డ్ కవర్ లో అతని పేరు ఉండడం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు నేరుగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో కొంత అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇక ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చెడిందని ప్రచారం జోరుగా సాగింది. దాన్ని నిజం చేస్తూ అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శలు కూడా చేశాడు. ఈ విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను దూరం చేసుకుంటూ పోతున్నారు. ఈ దూరం కావాలని చేసుకుంటున్నారా, లేకపోతే టీపీసీసీ అధ్యక్ష పదవి రావడంతో సీనియర్ నాయకులు లేక దూరం పెడుతున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఏ రాష్ట్రంలో అయినా సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ పాఠశాలగా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం నుంచి మారింది. ఇప్పుడున్న ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆవిర్భవించింది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దీనికి తోడు నాయకత్వంతో పనిచేయాల్సిన నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ కార్యకర్తలను గందరగోళ పరిస్థితుల్లో పడేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక మంది నాయకులను కలుపుకుంటూ పోవాల్సింది, కానీ ఎంతో జనబలం కలిగిన నాయకులను కోల్పోతూ అభాసుపాలు అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సవిత ఇంద్రారెడ్డి, డీకే అరుణ వంటి నాయకులు కూడా కాంగ్రెస్ కి దూరం అవ్వడం, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా పదవుల కోసం కొట్టుకుంటూ కార్యకర్తలను బలోపేతం చేయాల్సింది పోగా గందరగోళంగా తయారు చేసి ఓటు బ్యాంకును కోల్పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పేరుగాంచిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచివెళ్లారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీగా మారిన తరువాత మేడ్చల్ జిల్లాలో మరో నాయకుడు కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లడానికి సిద్ధమైనట్లుగా ఊహాగానాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు మొట్టమొదటి పేరు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి. ఇక్కడ సమస్య కేవలం లక్ష్మారెడ్డితో మాత్రమే కాదు, లక్ష్మారెడ్డితో పాటు పార్టీని విడిచి మరో 4 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మేడ్చల్ ఇప్పుడు ఈ ప్రాంతం ఓ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అక్కడ ఆ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ మినిస్టర్ మంత్రి మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ అందరి చూపు మేడ్చల్ వైపు వెళ్లేలా చేశారు. మరి ఎప్పటి నుంచో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ రాజకీయాల్లో కేఎల్ఆర్ ఓ ముద్ర వేసుకుని రాజకీయాల్లో దూసుకుపోతూ వచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలోని బడా వ్యక్తులతో కూడా కేఎల్ఆర్ కి మంచి పరిచయాలున్నాయి. హైదరాబాద్ లో సోనియా గాంధీ ఒకనొక సమయంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తే తనకున్న ప్రజాబలం రాజకీయ అండదండలతో జన సమీకరణ తారాస్థాయిలో చేసి ఢిల్లీ మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికీ మిగిలిన సీనియర్ నేతలు, ముఖ్య నేతలు పార్టీని విడిచి వెళ్లడానికి సన్నాహాలు, వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్య నేతలైన అప్పటి కాంగ్రెస్ నాయకులు సబిత ఇంద్రారెడ్డి, డీకే అరుణ వంటి బడా నేతలు ముందుగానే పార్టీని విడిచి వెళ్లి ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా చేశారు. ఇక ఇప్పుడు మిగిలిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి నేతలు కూడా రేవంత్ రెడ్డి తీరుతో అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసహనాలు తారాస్థాయిలో వ్యక్తం కావడంతో ముందుగానే రేవంత్ రెడ్డి కీలక సమావేశం పెట్టి అందులో ఓ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్క సీనియర్లను అదేవిధంగా కింది స్థాయి నేతలను కూడా కలుపుకుంటూ వెళుతూ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేకూరే పనులు చేస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది తీరా చూస్తే, పదవి చేపట్టిన తర్వాత ఓవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో వైరం పెరుగుతోంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో దూరం పెరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడు ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మరోవైపు ఓ అసహన వర్గం అదే స్థాయిలో పెరుగుతూ వస్తుంది. ఈ విషయం రాజకీయ అనుభవం లేని ప్రతి కార్యకర్త కూడా తెలుసు. కానీ రాజకీయ అనుభవం ఉన్న రేవంత్ రెడ్డికి ఈ ఒక్క విషయం తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా, లేదా తెలిసి కావాలనే ఓ వర్గం కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టడానికి ఆయన గొడవలు పెంచుకుంటూ పోతున్నారా అనేది ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో జగడం చాలా చిన్న విషయంతోనే మొదలైంది, కానీ అది ఇప్పుడు చిలికి చిలికి జడివానగానే మారినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకునే స్థాయికి చేరింది.
తెలంగాణలో ముఖ్య స్థానాలైన రంగారెడ్డి, మేడ్చల్ స్థానాల్లో ఎవరు గెలిస్తే వారిదే హైదరాబాద్ నగరం అంటారు రాజకీయ విశ్లేషకులు. మేడ్చల్ నుంచి కేఎల్ఆర్ 20 సీనియర్ నాయకులు, అతనితో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచివేళ్లిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని రేవంత్ రెడ్డి ఆలోచించలేకపోతున్నారా అనేది ఒక నిశ్శబ్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ నిద్రలేచి పార్టీ నాయకులను ఒకతాటిపైకి తీసుకుని రాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కూడా రాకుండా పోతుంది.